మహారాష్ట్రలో ఉండే ఒక కోర్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. ఆయనతో పాటు ఆ బాబ్లీ ప్రాజెక్ట్ గోదావరి నది మీద ఎత్తు పెంచుతూ మహారాష్ట్ర గవర్నమెంట్ ఆ రోజు ఏకపక్ష నిర్ణయానికి పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలు ఎంపీలు కేంద్రంలో ఉండేవాళ్ళు రాష్ట్రంలో అందరూ నాయకులందరినీ 5 రోజులు అరెస్ట్ చేశారు. 5 రోజులు బెయిల్ మీద వదిలిపెట్టారు. ఈరోజు కనీసం ఎక్కడైనా ఒక కేసులో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇచ్చే ముందు నోటీసులు ఇచ్చి ఫలాని కేసు ఉంది మీరు వాయిదాలకి అటెండ్ కాండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ధిక్కరిస్తే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తారు. నోటీస్ ఇవ్వకుండా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఆయన వెనక ఆ రోజు బాబ్లీ ప్రాజెక్ట్ గోదావరి నది మీద బాబ్లీ ప్రాజెక్ట్ మీ కోసం ఆ గోదావరి జిల్లాలు ఆదిలాబాద్ నిజామాబాద్ ఖమ్మం పార్ట్ ఆఫ్ వరంగల్ 4 జిల్లాలు లక్షలాది ఎకరాలు ఆ రోజు అక్కడ ఉండే తెలంగాణ ప్రాంతంలో ఉండే రైతులకి నష్టం అవద్దని చెప్పి పోరాటం చేస్తే 8 సంవత్సరాల తర్వాత ఈరోజు మోడీ గారు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్, అక్కడ బీజేపీ ముఖ్యమంత్రి, ఇక్కడ ప్రధానమంత్రి, ఒక సీనియర్ మోస్ట్ లీడర్, ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని చూడటం ఇది ఇట్స్ అన్ఫార్చునేట్. ప్రజా ఉద్యమాలు అనేకం చేస్తూ ఉంటారు, అప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్ కోసం కొంత కంట్రోల్ చేస్తారు, కానీ కేసులు పెట్టి 8 సంవత్సరాల తర్వాత కూడా బీజేపీ ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఒక తెలుగు వాళ్ళకి ప్రతీక చంద్రబాబు నాయుడు గారి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇటీవల మనం చూస్తున్నాం ఆపరేషన్ గరుడ, చంద్రబాబు నాయుడు గారికి ఏదో కేసులో నోటీసులు వస్తాయని, కానీ ఈ విధంగా ప్రజల కోసం తెలుగు వాళ్ళ కోసం ఆంధ్రుల కోసం పోరాడితే ఈనాడు మోడీ గారు నిరంకుశంగా ఒక డిక్టటోరియల్ యాటిట్యూడ్, అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ దేశ ప్రధాని, ఒక సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ ఇవ్వటం ఇట్స్ అన్ఫార్చునేట్. ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే నిర్ణయం ఈరోజు జరుగుతూ ఉంది. కోర్టులని వాడుకుంటున్నారు, న్యాయస్థానాలని జ్యుడీషియర్ని పక్కదోవ పట్టిస్తున్నారని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిలు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాట్లాడారు. ఈరోజు అదే నిజమయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఎంత దురదృష్టం అని అంటున్నా నేను, ఏం చేస్తున్నారు అని అంటున్నా నేను. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే బాబ్లీ ప్రాజెక్ట్ ఎత్తు పెంచుతుంటే దాని గురించి క్వశ్చన్ చేసిన పాప అనుబోల, ఆ బాబ్లీ ఎత్తు పెంచకూడదు అని చెప్పి ప్రతిపక్ష నాయకుడిగా పోరాడితే ముఖ్యమంత్రి గుండె అడ్డుకునే దానికి ప్రయత్నం చేయలేదు. మళ్ళీ బీజేపీతో సత్సంబంధాలు కలిగిన ముఖ్యమంత్రి, దానికి అదటి పక్కన పెట్టి మీరు ఆపలేకపోగా తెలంగాణ రైతాంగానికి ప్రజానీకానికి నష్టం జరిగే విధంగా బాబ్లీ ప్రాజెక్ట్ ఎత్తు పెంచి మీ టైంలో కూడా కడతా ఉంటే సైలెంట్గా ఉండి ఈరోజు తెలంగాణ ప్రజల కోసం పోరాడిన, తెలుగు వాళ్ళ కోసం పోరాడిన చంద్రబాబు నాయుడు గారికి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇవ్వటం ఇట్స్ అన్ఫార్చునేట్. మీకు వ్యతిరేకంగా ఉండే ప్రతి ఒక్క దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఉండే నాయకుల్ని వెంటబడి హెరాస్ చేస్తున్నారు. ఈరోజు మహాకూటమి, తెలంగాణలో మహాకూటమి ఏర్పడుతుంది, దానికి ఒక షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలా, మహాకూటమిని నిలువరించాలా అని చెప్పేసి ఈరోజు నిర్ణయం. రేపు 23వ తేదీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఐక్యరాజ్య సమితి పిలిచింది. న్యూయార్క్లో ముఖ్యమంత్రిని ప్రకృతి వ్యవసాయం, ఆంధ్రప్రదేశ్లో జరిగే ప్రకృతి వ్యవసాయం గురించి
మీరు ఒక ఉపన్యాసం ఇచ్చిపోండి అని చెప్పింది, ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వండి అని చెప్పించింది. ఒచ్చుకోలేకపోతున్నారు మోడీ గారు, ఒచ్చుకోలేకపోతుంది బీజేపీ కేంద్ర నాయకత్వం. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, అంతకుముందు గుజరాత్ మోడల్ రోల్ మోడల్ అభివృద్ధి కంటే అనే నినాదం పోయేసి ఆంధ్రప్రదేశ్ ఈరోజు రూరల్ డెవలప్మెంట్ అయినా, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అయినా, మైక్రో ఇరిగేషన్ అయినా, ప్రకృతి వ్యవసాయం అయినా, వీటన్నిటిలో దేశంలో మనం ముందు పోతూ ఉన్నాం. వీటిని చూసి ఓర్చుకోలేకుండా ఏదేమైనా నేను ఒకటే తెలియజేస్తుండా, మీ ఆటలు సాగవు. మీ ఏమైందో మీరు చూశారు, ఎమర్జెన్సీ రోజుల్లో ప్రజలు, దేశ ప్రజలు ఎట్ట తిరగబడ్డారో అదే పరిస్థితి ఈరోజు రాబోతూ ఉంది. తెలుగు వాళ్ళు ఎక్కడుండారో, మొత్తం ఈ దేశంలో తెలుగు వాళ్ళు ఎక్కడుండారో వాళ్ళ ఆగ్రహాన్ని చవి చూడాల్సిన పరిస్థితి మీకు వచ్చింది ఈరోజు. ఇది పద్ధతి కాదు, మోడీ గారు పద్ధతి మార్చుకోకపోతే ఈ దేశంలో ఉండే ప్రజలు తిరగబడతారు. నేను ఒకటే తెలియజేస్తున్నా, అందుకే మా నాయకుడిని నాన్ బెయిల్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. ప్రజలు మొత్తం తెలంగాణలో, ఆంధ్రాలో ప్రజలు నిరసన తెలుపుతున్నారు. రేపు సాయంత్రం అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి గాంధీ, మహాత్మా గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం పెడుతున్నాం. ఇది ఏంటంటే, ఇది ఇప్పటికైనా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే ఒక నిర్ణయంతో, వాళ్ళు మంచి ఉద్దేశంతో బాబ్లీ ప్రాజెక్టు మీద తెలంగాణ ప్రజల కోసం నిర్ణయం ఇది. అందుకని ఇటువంటి వాటిల్లో నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇచ్చి హెరాస్ చేయటం కరెక్ట్ కాదని చెప్పి నిర్ణయం తీసుకోండి. ఒక్క 24 గంటల్లో కేసుని రెఫర్ చేయండి. ఇదేమీ దోపిడీ కేసు కాదు, సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టిన కేసు కాదు, ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కేసులు మా ముఖ్యమంత్రి, మా నాయకుల మీద లేవు. ప్రజల కోసం పోరాడిన ఇష్యూస్, ఆ రోజు రాష్ట్రాన్ని సమన్యాయం చేయాలని చెప్పేసి ఢిల్లీలో పోరాడాం. అనేక ఉద్యమాలు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు తెలుగు ప్రజల కోసం చేసిన ఉద్యమాలు చాలా ఉన్నాయి, దాంట్లో ఇది కూడా ఒక భాగం. అందుకని 24 అవర్స్లో మహారాష్ట్ర ప్రభుత్వం కేసుని విత్డ్రా చేసుకోండి, లేకపోతే ఈ దేశంలో ఉండే తెలుగు వాళ్ళ ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుంది.